అనంతపురం జిల్లా పెదవడుగురు టీడీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయం అన్నారు. पार्टी निर्मात नंदमूरी तारक रामाराव गारिकि ई रोजु मन घन निवाळि अर्पिंचां. अलागे चंद्रबाबु नायडु गारिकि अच्चम नायडु गारिकि लोकेश गारिकि अलागे जेसी प्रभाकर जेसी दिवाकर रेड्डन गारिकि अदे विधंगा जेसी प्रभाकर रेड्डी गारिकि पवन रेड्डी गारिकि अस्मित रेड्डी गारिकि शुभाकांक्ष पार्टी आ रोज एन्टी रामाराव गारु संवत्सरं मार्चि नेल 29वा तेदीन स्थापिंचि अनति कालंलोने पार्टीनि अधिकारंलोकि तीसुकोनि वच्चि కూడు కూడు నీడ అనే నినాదంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతా చైతన్య రథం ద్వారా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మన రామారావు గారిది. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలపేతం చేసి మళ్ళా తర్వాత గాని అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ద్వాక్రా ద్వాక్రా సంఘాలు అయితేనేమి తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మళ్ళా తర్వాత రాష్ట్రం విడిపోయినాక చాలా కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజధాని లేనప్పుడు అమరావతిని రాజధానిగా చేసి హైదరాబాద్ నుంచి 11 సంవత్సరాల కాలంలో అక్కడి నుంచి పరిపాలన జరగదనే ఉద్దేశంతో అమరావతిని ఎంచుకొని అక్కడే అన్ని బిల్డింగ్స్ ని తయారు చేసి సచివాలయాన్ని అక్కడే నిర్మించి పరిపాలనని కొనసాగించారు. కాకపోతే